తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. రాజమండ్రిలో ఘన స్వాగతం పలికిన జనసేన శ్రేణులు నేడు మండపేటలో రైతుల సమస్యలపై చర్చించనున్న పవన్. ఎన్కౌంటర్పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న సిపిఐ నారాయణ. దిశ నిందితుల ఎన్కౌంటర్ను మొదట సమర్థించిన నారాయణ పార్టీ ఆదేశంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న నారాయణ. ఏపీలో మరోసారి పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు. కిలోమీటర్కు 20 పైసల పెంపు. ఎండీ ప్రకటనతో త్వరలో అమల్లోకి పెరిగిన ధరలు. ఛార్జీలు పెంచాక తప్పడం లేదని మంత్రి నాని. నేడు రెండో రోజు ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ. దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ బృందం దిశ కుటుంబ సభ్యుల వాదన విననున్న ఎన్హెచ్ఆర్సీ బృందం. రేపటి నుంచి గవర్నర్ జిల్లాల పర్యటన. 4 జిల్లాల్లో గవర్నర్ తమిళిసై పర్యటన. యాదాద్రి, వరంగల్ అర్బన్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటన. ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం. సంజాయిషి కోరాలంటూ విజయసాయిరెడ్డికి ఆదేశం. గీత దాటితే ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరిక. ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష. కేంద్ర పన్నుల వాటా తగ్గిందన్న సీఎం అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని ఆదేశం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శనానికి 8 గంటలకు పైగా సమయం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. అనాజ్ మండీలోని ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. 43 మంది మృతి, పలువురికి గాయాలు. 50 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై నటుడు ఉపేంద్ర సంచలన వ్యాఖ్యలు. నిందితులే దోషులను చెప్పడానికి ఆధారాలు లేవని ట్వీట్. ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎన్కౌంటర్లు ఎందుకు జరగనలేదని ప్రశ్న. విచారణకు ముందే ఎన్కౌంటర్ చేయడం సరికాదన్న ఉపేంద్ర. దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు. మెట్రో నగరాల్లో కిలో 150 రూపాయలకు పైగా పలుకుతున్న ధర. దిగుబడులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా పెరిగిన గిరాకీ. వివాదాస్పద మత గురువు నిత్యానంద వ్యాఖ్యల వీడియో వైరల్. అజ్ఞాత ప్రదేశం నుంచి ముఖం కనిపించకుండా మాట్లాడిన నిత్యానంద తనను ఏ కోర్టులో విచారించలేవని సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ మెట్రో రైల్లో హద్దుమీరుతున్న ప్రేమ జంటలు. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మైమరిచిన జంట. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న అధికారులు. మద్రాస్ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు. పెళ్లి కాని జంట హోటల్ గదిలో ఉండడం నేరం కాదని వ్యాఖ్య. అది నేరమని చట్టం చెప్పలేదన్న ధర్మాసనం. ప్రజలపై మరోసారి జీఎస్టీ భారం. బేస్ స్లాబ్ 5% నుంచి 9-10% పెంపు. 12% స్లాబ్ పూర్తిగా ఎత్తివేత. 12%లో ఉన్న వస్తువులను 18% స్లాబ్లోకి మార్పు. రామేశ్వరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రధాన వీధుల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీళ్లు. వరద నీటిలో ఇక్కట్లు పడుతున్న స్థానికులు. నాటు పడవల్లో ప్రయాణిస్తున్న రామేశ్వరం వాసులు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్న చిదంబరం. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ ప్రభుత్వం జైలుకు పంపిందన్న చిదంబరం. ప్రత్యర్థులే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని మండిపాటు. తమిళనాడులో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టిలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. 3 గ్రామాల పరిధిలో 2,300 ఎకరాల భూసేకరణ. అవుట్గోయింగ్ కాల్స్పై పరిమితి తొలగించిన ఎయిర్టెల్. ఇటీవల టారిఫ్లు పెంచిన టెలికాం సంస్థలు. గతంలో మాదిరి అపరిమితంగా మాట్లాడుకోవచ్చన్న ఎయిర్టెల్. బాలయ్య 105వ చిత్రం రూరల్ ట్రైలర్ విడుదల. అరణిస్తున్న బాలయ్య డైలాగులు. ఇది దెబ్బతిన్న సింహంరా అంటూ గర్జించిన బాలయ్య ఈ నెల 20న విడుదల కానున్న రూరల్.